రైతులకు మద్దతు ధర ఏ గ్రేడ్ 320 రూపాయలు బి గ్రేడ్ వచ్చేసి 2300 సన్న ధాన్యం సంబంధించి 2320 తో పాటు 500 బోనస్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది రైతులందరూ మీ మీ ధాన్యాన్ని మీ అందుబాటులో ఉన్న పిఎస్సిఎస్ సెంటర్స్ గాని ఐకేపి సెంటర్ల గాని మీ ధాన్యాన్ని తరలించి ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధరకు అనుగుణంగా మీరు ధాన్యాన్ని అమ్ముకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి ఇస్తా ఉన్నాం స్థానికంగా మండల స్థాయిలో ఎంఆర్ఓ గారు పిఎస్సిఎస్ సెంటర్లు అయితే పిఎస్సిఎస్ చైర్మన్ గారు ఐకేపి సెంటర్లు అయితే ఐకేపి సంబంధించినటువంటి సెంటర్స్ చూసే డిపార్ట్మెంటు బాధ్యులు వీరందరూ మానిటరింగ్ చేస్తూ మేము కూడా పర్యవేక్షణ చేస్తూ తొందరగా వేగంగా ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసేటువంటి కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం ఇటు మిల్లర్స్కు రైతులకు మిల్లర్స్కు సెంటర్స్కు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఎంఆర్ఓ గారు మేము కోఆర్డినేషన్ చేసి అతి తొందరగా ఎంత తొందరగా సాధ్యమైతే అంత తొందరగా రైతాంగం నుంచి ధాన్యాన్ని తీసుకొని రైతాంగం ఇబ్బంది పడకుండా చూడాలనేటువంటి ఒక ఉద్దేశంతో తొందరగా ఈ ఐకేపి సెంటర్లను పిఎస్సిఎస్ సెంటర్లను మేము ప్రారంభించడం జరుగుతూ ఉంది దళారీల బారిన పడకుండా రైతులు దళారీల చేతిలో మోసపోకుండా దళారీలకు అమ్మకుండా ప్రభుత్వమే ఒక బాధ్యతాయుతంగా పనిచేయాలి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఈరోజు మేము ఈ సెంటర్లను ప్రారంభిస్తున్నాం రైతాంగం మొత్తం ఈ సెంటర్స్ను సద్వినియోగం చేసుకోవాలని మేము విజ్ఞప్తిస్తున్నాం సెంటర్లు నడుపుతున్నటువంటి పిఎస్సిఎస్సి వాళ్ళకు కానీ ఐకేపి వాళ్ళకు కానీ మేము విజ్ఞప్తిస్తున్నాం ఎంఆర్ఓ గారు నేను ఎన్నిసార్లు సాధ్యమైతే అన్నిసార్లు ఆ సెంటర్స్ను విజిట్ చేసి అక్కడ రైతాంగానికి ఉన్నటువంటి సమస్యలు కానీ కొనుగోలులో ఏమైనా గ్యాప్ ఉంటే కొనుగోలు ఏమైనా జాప్యం జరిగితే దీనిలో మీరు ధాన్యాన్ని అమ్ముకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తిస్తా ఉన్నాం స్థానికంగా మండల స్థాయిలో ఎంఆర్ఓ గారు పిఎస్సిఎస్ సెంటర్లు అయితే పిఎస్సిఎస్ చైర్మన్ గారు ఐకేపి సెంటర్లు అయితే ఐకేపి సంబంధించినటువంటి సెంటర్స్ చూసే డిపార్ట్మెంటు బాధ్యులు వీరందరూ మానిటరింగ్ చేస్తూ మేము కూడా పర్యవేక్షణ చేస్తూ తొందరగా వేగంగా ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసేటువంటి కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం ఇటు మిల్లర్స్కు రైతులకు మిల్లర్స్కు సెంటర్స్కు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఎంఆర్ఓ గారు మేము కోఆర్డినేషన్ చేసి అతి తొందరగా ఎంత తొందరగా సాధ్యమైతే అంత తొందరగా రైతాంగం నుంచి ధాన్యాన్ని తీసుకొని రైతాంగం ఇబ్బంది పడకుండా చూడాలనేటువంటి ఒక ఉద్దేశంతో తొందరగా ఈ ఐకేపి సెంటర్లను పిఎస్సిఎస్ సెంటర్లను మేము ప్రారంభించడం జరుగుతూ ఉంది దళారీల బారిన పడకుండా రైతులు దళారీల చేతిలో మోసపోకుండా దళారీలకు అమ్మకుండా ప్రభుత్వమే ఒక బాధ్యతాయుతంగా పనిచేయాలి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఈరోజు మేము ఈ సెంటర్లను ప్రారంభిస్తున్నాం రైతాంగం మొత్తం ఈ సెంటర్స్ను సద్వినియోగం చేసుకోవాలని మేము విజ్ఞప్తిస్తున్నాం సెంటర్లు నడుపుతున్నటువంటి పిఎస్సిఎస్సి వాళ్ళకు కానీ ఐకేపి వాళ్ళకు కానీ మేము విజ్ఞప్తిస్తున్నాం ఎంఆర్ఓ గారు నేను ఎన్నిసార్లు సాధ్యమైతే అన్నిసార్లు ఆ సెంటర్స్ను విజిట్ చేసి అక్కడ రైతాంగానికి ఉన్నటువంటి సమస్యలు కానీ కొనుగోలులో ఏమైనా గ్యాప్ ఉంటే కొనుగోలు ఏమైనా జాప్యం జరిగితే